हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल माय मम्स प्राइड आवकायलल्लो ईरोजु मरो रकम पेट्टुकुंदाम अदी बेल्लम आवकाय इदी चाला बागुंटुंदी पिल्ललकु पेद्दलकु अंदरिकी नच्चुतुंदी पुल्ल पुल्लगा तीय तीयगा कारं कारंगा चाला बागुंटुंदी दीनि कोसम నేను ఒక మూడు మామిడికాయలు తీసుకున్నాను. మా అత్తగారు అనేది ఇలా నల్లగా రౌండ్గా మంచిగా పుల్లగా ఉన్న కాయల్ని తీసుకొని రావాలని. అవి నీళ్ళల్లో కాసేపు నానబెట్టి మంచిగా కడిగి పూర్తిగా తడి లేకుండా పొడిపట్టతోటి తుడిచిపెట్టుకోవాలి. ఇలా మంచిగా తుడిచిపెట్టుకున్న తర్వాత ముక్కలు కట్ చేయించుకోవాలి. ముక్కలు కట్ చేయించుకున్న తర్వాత పొర లేకుండా జీడి లేకుండా తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. పొడి బట్టతో తుడిచిపెట్టుకోవాలి. ఇలా సన్న పొర ఉంటుంది, ఆ పొర తీసేసేయాలి. ఇలా ముక్కలన్నీ తుడిచి ఒక గిన్నెలోకి పెట్టి పెట్టుకోవాలి. నేను మూడు కాయలు తీసుకున్నాను. ఒక గిన్నెలో ఒక రెండు చెంచాల నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు ఇంగువ వేసుకొని పోపు పెట్టుకోవాలి. మంచిగా కాగిన తర్వాత నూనె చల్లారనివ్వాలి. నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ తీసుకోవాలి. మొదటి నుండి పచ్చళ్ళకు ఎక్కువగా నువ్వుల నూనె పల్లి నూనెనే వాడేవారు ఎవరైనా కానీ. బెల్లం తీసుకొని సన్నగా ఉండలు లేకుండా కట్ చేసుకోవాలి. తురుముకోగలిగిన వాళ్ళు తురుముకోవచ్చు, ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మంచిగా పొడిలాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 100 గ్రామ్స్ గ్లాస్ కానీ, మెజర్మెంట్ కప్ అంటారు కదా అది, నేను 100 గ్రామ్స్ గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాస్తో ఒక గ్లాసు ఉప్పు, రాళ్ల ఉప్పు గ్రైండర్ చేసుకొనైనా పెట్టుకోవాలి, లేదా మెత్తటి ఉప్పు ఎండలో పెట్టి చల్లడ పట్టి పెట్టుకోవాలి. ఒక గ్లాస్ కారం, ఆవాల పొడి సగం గ్లాస్ కంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఆవాలు ఒక అరగంట గంట ఎండలో పెట్టి గ్రైండ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మెంతి పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని గ్రైండర్ పట్టుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం వేసుకోవాలి ఇంగువ, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. బెల్లము ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లము 3 గ్లాసులు వేసుకోవాలి. తీపి ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఇలా 3 గ్లాసులు, లేకపోతే తీపి అంతగా వద్దు మాకు అని అనుకుంటే 2 గ్లాసులు సరిపోతుంది. ఆ బెల్లంలో ఉన్న తీపిని బట్టి కూడా ఉంటుంది, మన ఇష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇందులో పోపు నూనె 1-2 చెంచాలు వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ తుడిచిపెట్టుకున్న ముక్కలు వేసి కలుపుకోవాలి. మంచిగా కారము బెల్లము ఈ ముక్కలు అన్నీ కలిసేట్లు కలుపుకోవాలి. ఈ బెల్లం ఆవకాయ అన్నంలోకే కాకుండా చపాతీల్లోకి, దోశల్లోకి, వడల్లోకి బాగుంటుంది. కొంచెం కొంచెం నూనె వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకొని ముక్క కారం అన్నీ కలిసేట్లు కలుపుకొని ఇలా జాడీలు లేని వాళ్ళు ఇలా గాజు దానిలో కూడా పెట్టుకోవచ్చు. అందుకనే నేను ఈ గాజు గిన్నె చూపిస్తున్నాను. జాడీలు ఉంటే జాడీలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఎయిర్ టైట్ మూత ఉన్న గాజు దానిలో భద్రపరుచుకుంటే చాలా బాగుంటుంది.
ఇలా గాజు గిన్నెలోకి తీసుకొని దీనిలో నూనె కొంచెం వేసుకొని మూత పెట్టుకొని పెట్టుకోవాలి. బెల్లం ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కరగపెట్టుకుంటారు. కొంతమంది పచ్చడి కలిపాక ఎండలో పెట్టుకుంటారు. కానీ నేను ఇలా సన్నగా కట్ చేసుకొని బెల్లం కలుపుతాను. ఇలా కూడా సంవత్సరం మొత్తం నిలవ ఉంటుంది, చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇలా నూనె పోసి 3 రోజులు ఉంచుకోవాలి. తర్వాత 3వ రోజు తీసుకొని తడి లేని చెంచా తీసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా ఈ గాజు బౌల్లో నిండుగా ఉన్నది కలుపుకోరాదంటే వేరే గిన్నెలోకి తీసుకొని కలుపుకొని మళ్ళీ ఇందులో పెట్టుకోవచ్చు. ఇలా చిన్న జాడీలోకి తీసుకొని రుచి చూడాలి. ఉప్పు తక్కువగా అనిపిస్తే కలుపుకోవచ్చు. ఈ కొలతలతో పోస్తే అసలు ఉప్పు తక్కువ కాదు, అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. పుల్ల పుల్లగా తీయ తీయగా కారం కారంగా ఉంటే బెల్లం మావకాయ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, సంవత్సరం మొత్తం నిలవ ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.